రసాయనిక ఎరువులు లేకుండా ఓ మహిళ పంటలు పండిస్తోంది. అది కూడా పచ్చని భూమిలో కాదు, తన ఇంటి డాబాపైనే గత 3 సంవత్సరాలుగా వివిధ రకాల పంటలు పండిస్తోంది. చీరాల పేరాలకు చెందిన ఎడవల్లి శివలీల తన డాబాపైనే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తోంది. వృత్తిరీత్యా తన భర్త శ్రీనివాసరావుతో కలిసి చీరాల పట్టణంలో బట్టల దుకాణం నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకొని రసాయనాల వాడకం, వ్యర్థ మలినాలు, భూమి నిస్సారం మారటమే కాకుండా అనారోగ్య బారిన పడుతున్నారు, క్యాన్సర్, గుండె సమస్యలకు గురవుతున్నారు. పూర్వకాలంలో ప్రజలు 90 నుండి 100 సంవత్సరాలు జీవించేవారని, కానీ విష రసాయనాల ద్వారా జీవనం సాగించలేకపోతున్న తరుణంలో హానికర రసాయనాలు లేకుండా పంటలు పండించే ఆలోచనతో తన ఇంటినే అనువుగా చేసుకొని పంటలు పండిస్తున్నట్లు శివలీల తెలిపారు. పంటలు పండించడంలో ఇప్పుడు నూతనంగా వస్తున్న పాలేకర్, చౌహాన్ క్యూన్ విధానాలను మీడియా, అంతర్జాలం ద్వారా తెలుసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఇంకా మెరుగ్గా ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఇప్పుడైతే సహజ సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు పండిస్తున్నామని, ఇందులో ఎటువంటి రసాయనాలు వాడటం లేదన్నారు. పండ్లు, కూరగాయలు, టమాటా, మిర్చి, బెండ, వంకాయి, బీరకాయి, సొరకాయి పూర్వకాలపు పెద్దలు చేసిన అంశాలు పరిగణలోకి తీసుకొని పండిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సహాయం అందితే ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. మేము ఈ టెర్రస్ గార్డెన్ అనేది ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ఆహార పదార్థాలు మనం పండించుకునే విధానంలో కానీ భూమి దగ్గర నుంచి నిస్సారం అయిపోయిందండి. విష రసాయనాలు, మందులు, రసాయన ఎరువులు వాడటం వల్ల బాగా పొల్యూట్ అయిపోయిందండి. దాని నుంచి సేవ్ చేసుకోవడానికి ఇట్లా తక్కువ మొత్తంలో మేము టెర్రస్ గార్డెన్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఈ టెర్రస్ గార్డెన్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదండి. మనకి వేస్ట్ మెటీరియల్ ఉంటాయి కదండి, వాటర్ కూలర్స్, వాటర్ టబ్స్ అలాంటివి కట్ చేసుకొని ఆకుకూరలు అలాంటివి కాపించుకోవచ్చండి. మేము కొంచెం పెద్ద మొత్తాలకి గ్రో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నామండి. గ్రో బ్యాగ్స్లో కూడా చక్కగా వస్తాయి. తర్వాత పెరుగు బకెట్లు, పెయింట్ డబ్బాలు అట్లాంటివన్నీ కూడా మనం పెరటి తోటకు ఉపయోగించుకోవచ్చండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇలా మనం ఒక చెట్టు ఎంత పరిమాణంలో వస్తుంది అనే దాన్ని కలెక్ట్ చూసుకుంటూ దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చండి. మీరేమేం పండిస్తామంటారు? మేము వచ్చేసి ఇక్కడ స్థానిక రకాలు మనకి మన పరిసరాల్లో పండే వాటిని మనం మెయిన్గా ప్రిఫర్ చేసుకొని పండించుకోవచ్చండి. టమాటా, మిర్చి, వంగ, బెండ, గోరుచిక్కుడు, తర్వాత వంగ, ఆకుకూరలు 7-8 రకాలు పండిస్తున్నామండి. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చలి ఇలాంటి వెరైటీస్ అన్నీ పండిస్తున్నామండి. పాదుజాతులైన బీరాసొర, కాకర, తర్వాత పొట్ల, దోస ఇవన్నీ కూడా పండించుకోవచ్చండి. వీటికి మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదండి. ఒక్కసారి మనం విత్తనం సేకరించుకొని మట్టిని ఆవు ఎరువుతోటి ఫిల్ చేసుకొని దాంట్లో ఇవన్నీ నాటుకొని మనం తర్వాత వచ్చే ఫస్ట్ కాయల్ని మనం విత్తనాలకు ఉపయోగించుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా విత్తనాలు మన విత్తనాలు మనమే సేకరించుకొని స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చండి.
అందరూ ఈ అవగాహన పెంచుకొని అందరూ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి టెర్రస్, ఇంటి ముందు ఖాళీ స్థలము, దేన్నైనా సరే కొంచెం ప్లేస్ ఉన్నా మనం దాన్ని మన ఆహారాన్ని మనం పండించుకోవాలనే నినాదంతో అందరూ కూడా దీన్ని ప్రయత్నిస్తే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి మంచిది, ఆనందానికి మంచిది, ఆహ్లాదము ఉంటుందండి. దీనివల్ల బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్తో పోల్చుకున్నప్పుడు మనకి మనం పడే శ్రమ చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల శారీరక వ్యాయామం మనం వేరే వాకింగ్లు ఇలాంటివి ఏమీ లేకుండా కూడా మన తోటలో మనం గడిపి మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చండి.